సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేప్ కేబినెట్ సమావేశం జరిగింది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు, రైల్వే లైన్లు ధ్వంసం కావడంతో పాటు భారీ ఎత్తున పంట నష్టం సంభవించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు కట్టుబట్టలతో బయటపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తం కావడంతో చాలా వరకు ప్రాణ నష్టం జరగకుండా అధికారులు నివారించగలిగారని చెప్పారు. అలాగే తెలంగాణలో 3 విశ్వవిద్యాలయాల పేర్లను కూడా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై కేబినెట్ లో చర్చించామని, అలాగే హైడ్రాను పటిష్టపరచే విధంగా చర్యలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పొంగులేటి తెలిపారు. హైడ్రాను పటిష్టపరచేందుకు పోలీసులు, పోలీస్ స్టేషన్ వంటివి కావాలన్నారు. మూసి నదిని సుందరీకరించే అంశాన్ని కూడా కేబినెట్ లో చర్చించామని పొంగులేటి తెలిపారు. హైడ్రా సబ్జెక్ట్ వచ్చి హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ లో ఉన్న కోర్ హైదరాబాద్ కి ఈ హైడ్రా అనేది చెరువులు, కుంటలు ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, రిజర్వాయర్లు, నాలాలు వీటన్నిటికీ ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏవైతే గతంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో, ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో 27 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అదే రకంగా రీసెంట్ గా 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటిలో 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం. వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాకు కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది.